చంద్రబాబు గారి నాయకత్వం, లలిత చంద్రబాబు గారి నాయకత్వం, లలిత తెలుగుదేశం పార్టీ, లలిత తెలుగుదేశం పార్టీ. యాభై రోజులు జైల్లో పెట్టడం అనేది పైశాచిక ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడిని జైల్లో పెట్టి, అది ఒకటే బాధ తప్ప అసలు 53 రోజులు జైల్లో ఉంచడమే అన్యాయం. అది దానికి ప్రత్యేకంగా నేనే కొత్తగా ఆనందం పట్టల ఆనందపడ్డా. అంటే డెఫినెట్గా వస్తాడు ఆయన, ప్రజల్లో లేకుండా ఎప్పుడు ఉన్నాడు. ఏంటంటే కండిషనల్ బెయిల్గా ఒక ఇంటీరియం బెయిల్ హెల్త్ గ్రౌండ్స్లో బయటకు వచ్చాడు కాబట్టి ఐ ఆపరేషను ఇతరత్ర మెడికల్ సంబంధించినటువంటి టెస్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాలేదు తప్ప డెఫినెట్గా వచ్చేస్తాడు. ఫ్రీ బెయిల్ వచ్చింది కాబట్టి వస్తాడు. మరిన్ని కేసులు ఉన్నాయి కదా, ఎట్లా ఉన్నాయి? అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. అన్ని బెయిల్ ఫైల్ చేసే ఉన్నాయి. ఆటోమేటిక్గా ఇది ఈ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్రీ అవుతాడని నేను భావిస్తాను. అంటే మేము వాటి మీద అడిగాం కదా. ఇప్పుడు ఈ కేసుల్లో ఇంటీరియం బెయిల్ మీద ఉన్నప్పుడు రిలీఫ్ ఇంటి బయట ఉన్నాడు కాబట్టి అవసరం లేదన్నట్టుగా ఆపాడు దాన్ని. కాబట్టి 28 లోపే ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. గారికి రెగ్యులర్ బెయిల్ అనేది మేమే అదో పెద్ద విశేషమైన బెయిల్, చరిత్రాత్మక బెయిల్ అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఈయన మీద పెట్టిన అవినీతి ఆరోపణలో ఎవరికైనా సరే 6 రోజుల తర్వాత బెయిల్ రావాల్సిందే. అదే బెయిల్ ఇవాళ వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక నీతివంతమైన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి మీద అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అభియోగం చేయటం అనేది ఇక్కడ ఈ కేసులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్. ఒక అవినీతిపరుడు 43,000 కోట్ల అవినీతి ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసి, ఒక 12 సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్న వ్యక్తి మరి ఈ రాష్ట్ర యొక్క దురదృష్టం ముఖ్యమంత్రి అయ్యాడు. అతను సైకో మనస్తత్వంతో ఒక నిజాయితీగా ఉన్న చంద్రబాబు నాయుడిని కూడా జైల్లో పెట్టి ఆనందించాలనే ఒక మనస్తత్వంతో ఆయన మీద కేసు పెట్టడం జరిగింది తప్ప, ఈ కేసులు ఏవి కూడా చంద్రబాబు నాయుడు వెంట్రుకు కూడా పేకలేవు. నేను స్పష్టంగా చెప్తున్నా ఇది. ఎందుకంటే ఎక్కడ అవినీతి, నువ్వు 43,000 కోట్ల అవినీతి చేసి ఈడీ కేసులో ఉన్న నువ్వే భయపడకుండా 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతుంటే, ఆయన జీవితాంతం నిజాయితీతో ఉన్న వ్యక్తి మీద కేసులు పెడితేమో ఏం కాదు. కాకపోతే నువ్వు వ్యవస్థలు మేనేజ్ చేయగలుగుతున్నావు. ఇవాళ రెగ్యులర్ బెయిల్ అంటే కొద్దిగా గొప్ప వ్యవస్థల్లో నిజాయితీ ఉందని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆ వ్యవస్థల్లో నిజాయితీ ఉండబట్టి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కాకపోతే వాళ్ళందరూ అనుకునేది ఏంటి, చంద్రబాబు నాయుడిని పూర్తిగా జైల్లో పెట్టి ఎన్నికలకు పోవాలనే ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉంది. అందుకనే వీళ్ళు పొంగనూరులో 307 కేసు పెట్టినా, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి అన్నా, ఫైబర్ నెట్ అన్నా, లేదంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అన్నా, 1000 రింగ్ రోడ్డుకి అవినీతి, అలాగే ఉచితంగా ఇసుకిస్తే అవినీతి. అసలు ఇది వింటాక కూడా చాలా గమ్మత్తుగా ఉంది. మేము ఉచితంగా శాండ్ ఇచ్చాం, దాంట్లో అవినీతి అట. అలాగే ఇవాళ లిక్కర్ కేసులో అసలు నువ్వు 115,000 రూపాయలు లిక్కర్ అమ్మి 1 రూపాయి కూడా బ్యాంకులో తీసుకోకుండా ఎలక్ట్రానిక్ పేమెంట్ చేయకుండా మొత్తం క్యాష్ చేసి ఆ క్యాష్కి లెక్క బొక్క చెప్పని విధవ ప్రభుత్వం ఇది. నువ్వు గతంలో జరిగిన 2014 నుంచి 2019 దాకా జరిగిన లిక్కర్ కేసు స్కామ్ ఉందని చెప్పి కేసులు పెట్టావు. కాబట్టి ఇవేవి చంద్రబాబు నాయుడు గారిని నీడను కూడా తాకో, అది బస్సు మీకు తెలియదేమో. మొన్న బెయిల్ ఇచ్చినప్పుడు రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 14 గంటలు ఏదైతే పట్టిందో అదే ప్రజాదరణకి నిదర్శనం. ఇంతకాలం జగన్ ఇచ్చే స్కీముల మీద జనం ఆశపడి ఆడ ఎటువంటి ఎదవోతే మనకెందుకులే, మన స్కీములు ఇస్తున్నాడు కదా,
आने प्रजल पौरपा जगन गेलिपिंचारु तप्प चंद्रबाबु नायडुनि अरेस्ट चेसि तर्वात मात्रं वच्चिन आ इंपैक्ट जगनमोहन रेड्डी निजंगा करप्टे कादु सैको अनि चेप्पि प्रजलकु कूडा वाळ्ळु अर्थमैंदि मेमु ओटे चेप्पदल्चुकुन्नां సూర్యదాన్ని మేఘాలు ఆపుతాయని తప్ప సూర్యుడిని ఆపలేవు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అంతే